అవడం లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఎక్కడికక్కడ అన్ని వార్డుల్లోనూ అన్ని ఏరియాల్లో కూడా కార్మికులు ఈరోజు పండుగ సంక్రాంతి కన్నా ముందే పండుగ చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు పాలాభిషేకం చేయడం కాకుండా బాణసంచ కాల్చి ఈరోజు అందరూ కూడా స్వీట్లు పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనంతటికీ ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం వల్ల ఈరోజు కార్మికులందరూ కూడా పండుగ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు రాబోయే సంక్రాంతిని కూడా ఇంకా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. జరుపుకోవడం కాకుండా వాళ్ళకి రావాల్సినటువంటి ఈరోజు ఏవైతే ఉన్నాయో ఏ ప్రభుత్వం కూడా పిఆర్సీతో కలిపి అవుట్ సోర్సింగ్ వర్కర్ని ఏ రోజు కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా పిఆర్సీతో సంబంధించి అవుట్ సోర్సింగ్ కార్మికులు కూడా పిఆర్సీలో భాగమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. రెండవది కొన్ని యూనియన్లు చెప్తా ఉన్నాయి రెగ్యులరైజ్ చేస్తా ఉన్నారని చెప్పాను, ఆయన ఎప్పుడూ చెప్పలేదండి. ఇదే సెంట్రల్ జైలు దగ్గర మా అందరితో మాట్లాడి అన్నా మేము రెగ్యులరైజ్ చేయలేము, మీకు జీతాలు అయితే పెంచుతాం తప్పించి రెగ్యులరైజ్ చేయం అని చెప్పేసి ఆయన పాదయాత్రలోనే ముందుగానే మాకు చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్లుగానే ఈరోజు జీతాలు పెంపుదల అన్నది జరిగింది తప్పించి వీళ్ళు తప్పుడు ప్రచారాలను అన్నీ కూడా తిప్పుకొట్టే పరిస్థితి కార్మిక వర్గం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఇంకా మరిన్ని రేపు రాబోయే కాలంలో మరిన్ని సౌకర్యాలు కార్మిక వర్గానికి ఇస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.